బిగ్ బాస్ హౌస్లో కౌశల్ హీరోనా విలనా? దాదాపుగా ఈ షో ఫాలో అవుతున్న అందరికీ ఇదే డౌట్ వ్యక్తమవుతుంది. హౌస్లో ఒంటరి పోరాటం చేస్తున్నట్టు కనిపించే కౌశల్కు బయట మాత్రం ఓ ఆర్మీ ఏర్పడి అతనికి సపోర్ట్ చేస్తుంటే, ఇంట్లో ఉన్న మిగతా ఇంటి సభ్యులంతా కూడా కౌశల్ను ఓ విలన్ లాగే చూస్తున్నారు. ఇంతకీ ఎందుకు కౌశల్ని అందరూ అలా టార్గెట్ చేశారంటే, ఇక్కడ రెండు పాయింట్లు ఆలోచించాల్సి వస్తుంది. హౌస్లో అందరికన్నా స్ట్రాంగ్ కంటెస్టెంట్ అంటే ముందు కౌశల్ పేరే వస్తుంది. అయితే అతన్ని టార్గెట్ చేయడం వల్ల బిగ్ బాస్ ప్రేక్షకుల్ని అలరించే అవకాశం ఉందని చెప్పొచ్చు. ఇదిలా ఉంటే ఇటీవల నీవెవరో టీం ఫేస్బుక్ లైవ్లోకి వచ్చింది. మూవీ టీం సభ్యులంతా కలిసి లైవ్లో ఉన్నారు. ఇదే టైంలో కౌశల్ ఆర్మీ ఎఫెక్ట్ వాళ్ళకు కూడా పడింది. కోన వెంకట్తో కౌశల్ ఆర్మీ ఫ్యాన్ మాట్లాడగా కోన వెంకట్ స్పందించి, కౌశల్ ఆర్మీ అంతా ఈ మూవీ చూస్తే బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది అని అన్నారు. అలాగే ఆది కూడా, కౌశల్ చాలా మంచి వ్యక్తిని, కౌశల్ను చాలా దగ్గర నుండి చూశానని ఆది కూడా కౌశల్ని పొగిడాడు. ఆ వీడియో ఇప్పుడు యూట్యూబ్ లో హల్చల్ చేస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్ అండ్ షేర్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.